అందరికీ నమస్కారం. ఇప్పుడు వేదజల్లే పద్ధతిలో కానీ డ్రమ్ సీడ్ పద్ధతిలో కానీ మనం ఇప్పుడు వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి మనం నీళ్ళు అనేది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళే విధంగా ఇలా కాలువల ద్వారా పాయలు తీసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు అనేది అధికంగా ఉంటే మనకు మొలక అనేది మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాలువలు తీసుకొని ఎప్పటికప్పుడు వాటర్ అనేది బయటికి వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఇలా మనం ఒక పొడవాటి క్లాత్లో కానీ ఒక రాయి తీసుకొని దాన్ని మొత్తం ఇలా గుంజుకుంటూ వెళ్తే మనకు వాటర్ అనేది ఎప్పటికప్పుడు ఇలా మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. వర్షం పడినట్టే మనకు వాటర్ అనేది ఉండడం వల్ల అది మనం వేసిన మొలక అనేది మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలా మనం వెదజల్లిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ మనం ఇలా పాయలు తీసుకుంటే వాటరు అనేది మనకు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. నీళ్ళు ఎక్కువగా బొందలు లేకుండా మనం జంబు కొట్టుకున్నప్పుడే ఇలా సమానంగా కొట్టుకొని ఎక్కడైతే బొందలు ఉంటాయో మనం అక్కడ కాలువలు తీసుకోవాలి.